తిరుపతిలో డాలర్స్ దివాకర్ రెడ్డి అంటే ఒక బ్రాండ్. చంద్రగిరి నియోజకవర్గంలో మోహిత్ రెడ్డి నూనూకి మూసాలను తట్టుకోవడానికి హేమాహేమీలు కూడా కష్టపడుతున్నారు. ఖచ్చితంగా గెలిచేది మోహిత్ రెడ్డి. ఎందుకు మనకి తెప్పదు? చంద్రగిరిలో తెలుగుదేశం గెలిచేది గ్యారంటీ. ఆ భయంతో వెళ్తున్నారా లేకపోతే మీ జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారా? జనరల్గా ఎవరికి భయపడినా 5 సంవత్సరాలు ఎమ్మెల్యే, పెద్ద పెద్ద ఎమ్మెల్యేని చూసినా మినిస్టర్ని చూసినా మీరు ఒక ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకోలేదా? నా దగ్గర సాగవ అంటారు. మరి ఎందుకు సింపుల్గా ఒక కార్లో తిరగవచ్చు కదా? ఎందుకు చుట్టూ గన్మెన్లు, ఈ ఒక 5-6 వెహికల్స్, ఇవన్నీ ఎందుకు? మరి నేను నాకు ఉందని చూపించుకోవడానికి ఒకరికి నేను చూపించిన అవసరం నాకు లేదు. ఏ కబ్జా చేయలేదా? ఒక్క కబ్జాని చూపించమని చెప్పండి. ఎవరిని బెదిరించలేదా? బెదిరించాలని ఉంటే ఇంటి పోయి అటాక్ చేసేటటువంటి గుండె ధైర్యం నాకు ఉండదు. అలా మీరు డానా లేకపోతే సౌమ్యుడా లేకపోతే ఏంటి అసలు? మంచివాడికి మంచిగా ఉంటాము, చెడ్డవాడికి చెడ్డగా ఉంటాం. నా వెంకటేశ్వర స్వామి మీరు చేసి చెప్పండి. నేను ఏ పార్టీకి అమ్ముడు పోలేదు, ఏ అవినీతి చేయలేదు. మీరు ఎక్కడ ప్రమాణం అంటే అక్కడ ప్రమాణం చేస్తాం. ఉందే ప్రాణహాని? మీకు ప్రాణహాని అనేది ఖచ్చితంగా ఉంటా కదా. గన్ ఎప్పుడు పెట్టుకొని తిరుగుతారా? లైసెన్స్ గన్ ఉంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కావచ్చు, నగర ఎమ్మెల్యే రోజా, వీళ్ళిద్దరితో మీకు పచ్చగడ్డేస్తే బగ్గుమంటది, అసలు పడదు. వాస్తవం అది. కళాశాల ఎమ్మెల్యేతో మాత్రం ఫేవరెట్ భాస్కర్ రెడ్డి దగ్గర కరుడుగట్టిన రాజకీయ నాయకులు తట్టుకోవడమే కష్టం అంటారు కదన్నా. ఎందుకు ఆయన్ని మార్చారు అసలు? ఈ జిల్లా కాదని ఇంకో జిల్లాకి. ఎన్టీ రామారావు గారు ఓడిపోయినారు, ఇందిరాగాంధీ గారు ఓడిపోయినారు, ఎమ్మెల్యేలు పర్మనెంట్గా మినిస్టర్లు అనే వాళ్ళు ఉండరు. భారీ మెజార్టీతో ఫస్ట్ గెలిచే సీటే వైసీపీలో చంద్రగిరి అని. సో ప్రజారాజ్యం పార్టీ అనగానే, చిరంజీవి గారు అనగానే తిరుపతికి ఒక దగ్గర సంబంధం ఎలా ఉండేది అంటే? రాజకీయాల్లోకి మీరు కూడా వచ్చిన కొత్త, ఆయన కొత్త, ఎలాంటి సూచనలు ఇచ్చేవాళ్ళు? మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉండేది ఆ రోజుల్లో అసలు? ఖర్చు పెట్టాం, 100% చేసాం బాగా పార్టీ కోసం. బట్ ఆ రోజు నిలబడుకుంటే ఈరోజు కొంచెం ఇంకా రాష్ట్రానికి బాగుండేది.